చంద్రశేఖర్ ఇలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తి తను యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తూ సంబంధాలు పెట్టుకుని వారికి నగరంలో ఆశ్రయం ఇచ్చి వాళ్ల ఆయుధాల సేకరణలో సహాయం చేయడమే కాకుండా సంఘ విద్రోహ చర్యలకు కూడా పాల్పడుతున్నాడు. ఈ విషయం కనిపెట్టిన యాంటీ నెక్సలైజ్ స్క్వాడ్ ఆఫీసర్లు నగేష్ దివాకర్లు అతని ఆచూకీ కనుక్కుని అక్కడికి చేరుకోగా వాళ్ల మీదే కాల్పులు జరపబోయాడు. ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండటం మన దురదృష్టకరం. అందుచేత ఇతన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్ వారు ఎవరండి? ధర్మారెడ్డి గారు మీరేనా? నేనే సార్. నా క్లయింట్ తప్పు చేసిండు, గదైతే నేను కాదంటలే. కానీ పీపీ గారు అన్నట్టు ఆయుధాలు సంఘ విద్రోహ చర్యలు కా పెద్ద మాటలైతే ఆ వాస్తవం. ఒత్తిడి ఎవరన్నారు? ప్రజర్. కోర్టుకి జల్దీ రావాలనే ప్రజర్లా నేనే 5-6 సార్లు సిగ్నల్ బ్రేక్ చేసిన, మరి గది తప్పు కాదా? పిల్లలు మంచిగా చదువుతలేదనే ప్రజర్లా పేరెంట్స్ పిల్లల్ని కొడతారు, మరి గది తప్పు కాదా? ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలి అనే ప్రజర్లా రాజకీయ నాయకులు ఇన్ని వాగ్దానాలు చేస్తారు, ఫెయిల్ అవుతారు, మరి గది తప్పు కాదా? అసలు ఈ దేశంలో తప్పు చేయంది ఎవరు ఎవరన్నారు? గట్లనే నా క్లయింట్ కూడా ప్రజర్ల చిన్న తప్పు చేసిండు. గా కేసు అయితే కుల్లం కుల్లం తమరు ముందున్నది, జడ్జిమెంట్ కూడా తమరు వేయాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమయ్యా నువ్వు ఈ నేరం ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్. ఈ కేసులో వాదోపాదాలను వింటాం, సాక్ష్యాధారాలను పరిశీలించడం జరిగింది. ఎక్కడో వెనుకబడ్డ జిల్లాల్లో ఉండి చదువు లేక నిరుద్యోగంతో బాధపడుతూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారి మీద కాస్త గుస్తో జాలి చూపించచ్చు, కానీ చదువుకుని గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ ఇలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8 మరియు ఆర్మ్స్ యాక్ట్ 25, 26, 27 కింద 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తున్నారు. ఎందుకైందని నాకైతే సంసిద్ధ లేదు. నువ్వేం ఫిగర్ పడకమ్మ, ఇదొక్కడే కొట్టా హైకోర్టుకి పోదాం, అవసరమైతే సుప్రీంకోర్టుకి పోదాం. నేనున్ను కదా, ఇక్కడ కాదు కానీ ఒక పాలన వింటి వాళ్ళు చెప్తా అన్నాడు సీను సార్. ఆ కేసు రావు కానీ కేసు ఏ బెంచ్ మీద ఉందిరా? ఫోర్త్ బెంచ్ సార్. మరి ఏంటే ఉందో ఏంది రానడు అమ్మ మధు. ఊరుకో అమ్మా, ఊరుకో. నేను వచ్చేసాగా నీకు ఇంకే పర్వాలేదు, వాడి నీచుడు తల్లి. నువ్వే మా మాట వినకుండా వాడిని పెళ్లి చేసుకున్నావు. జరిగింది ఏదో జరిగిపోయింది, నా మాట విను. వాడి మానాన్న వాడిని వదిలేసి నాతో వచ్చేసేయమ్మా. తండ్రివే కాదనుకున్నా, కనీసం మనిషి కూడా కాదు నాన్న. శేఖర్ నా భర్త, అతని బిడ్డకి నేను తల్లిని. ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు నన్ను వదిలేసినట్టు నేను శేఖర్ని వదలను. అవసరమైతే శేఖర్ కోసం ఎవరినైనా వదులుకుంటాను, ఎంతమంది నన్ను ఎదుర్కొంటా. శేఖర్ని బయటికి తీసుకొస్తా. అది కాదమ్మా నేను చెప్పేది. గెట్ లాస్ట్ నాన్న.